Hello friends and welcome to our channel. This is Rosh Rajinkant. Stranger Things episode 5 ki meek swagatham. Jarigina episode lo Will bratike unnadani Mike tho patu Jonathan ki kuda telisindi. Alaga chief tana anumanani confirm chesukodaniki marchery ki vellaadu. Chief anumaninchinatte idi Will body kaadu. Alage school lo Mr. Clock heat kit paadayindi. మరోవైపు లోని జాయిస్ ని చూడడానికి తన ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. వితౌట్ ఫర్దర్ డు లెట్స్ రోల్ ద ఇంట్రో. మరోవైపు చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీలోకి వెళ్లాడు. అంతలో గార్డ్స్ చీఫ్ ని గన్స్ తో ఏం చేశారు. చీఫ్ గార్డ్స్ ని మాటల్లో పెట్టి వాళ్ళందరి పైన అటాక్ చేశాడు. అలాగే జాయిస్ వీళ్ళు బ్రతికే ఉన్నాడని లోనికి వివరిస్తుంది. కానీ లోని కూడా జాయిస్ చెప్పేది నమ్మడం లేదు. బ్యాక్ టు యుఎస్ బేస్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీలో చీఫ్ విల్ ని వెతుకుతున్నాడు. కానీ చీఫ్ కి ఒక రూమ్ లో చిన్నపిల్లల వస్తువులతో పాటు కొన్ని డ్రాయింగ్స్ కనిపించాయి. మరోవైపు మైక్ విల్ అన్న మాటల్ని లూకస్ కి మరియు డస్టిన్ కి వివరిస్తున్నాడు. అంతలో ఎల్ అప్సైడ్ డౌన్ గురించి మైక్ కి గుర్తు చేసింది. ఎల్ మొదటిసారి కనిపించినప్పుడు గేమ్ బోర్డ్ ని తిప్పిపెట్టింది. అంటే దీని అర్థం అప్సైడ్ డౌన్. విల్ చెప్పిన దాని ప్రకారం అప్సైడ్ డౌన్ పూర్తిగా చీకటిగా ఉంటుంది. కానీ మైక్ చెప్పేది లూకస్ కి అర్థం కావట్లేదు. ఇది విన్న మైక్ లూకస్ కి ఒక సీన్ ని గుర్తు చేస్తున్నాడు. 2 రోజుల క్రితం ఎల్ విల్ ని వెతుకుతూ ఈ ముగ్గురిని తన ఇంటికి తీసుకువెళ్ళింది. విల్ అక్కడే ఉండి ఉంటాడు కానీ మనకు కనిపించలేదు. అంటే విల్ హాకింగ్ సిటీ కింద ఉన్న అప్సైడ్ డౌన్ లో ఉండి ఉంటాడు. ఇది వినగానే డస్టిన్ వేల్ ఆఫ్ షాడోస్ బుక్ ని చదువుతున్నాడు. వేల్ ఆఫ్ షాడోస్ అనేది ఒక డార్క్ డైమెన్షన్. ఈ డైమెన్షన్ లో చావు తప్ప మరి ఏది ఉండదు. వేల్ ఆఫ్ షాడోస్ మన ప్రపంచానికి పక్కనే ఉంటుంది కానీ ఆ ప్రపంచం మనకి కనిపించదు. ఇది వినగానే మైక్ ఎల్ ని అప్సైడ్ డౌన్ లోకి ఎలా వెళ్లాలని అడుగుతున్నాడు. కానీ ఎల్ తనకి తెలియదని చెప్పింది. మరోవైపు చీఫ్ అప్సైడ్ డౌన్ లోకి వెళ్లే గేట్ ని కనుగొన్నాడు. కానీ అంతలో గార్డ్స్ వచ్చి చీఫ్ ని స్పృహ తప్పేలా చేశారు. మరోవైపు జోనథన్ ఆ మాన్స్టర్ గురించి జాయిస్ ని అడుగుతున్నాడు. ఇది విన్నలోని అంటున్నాడు జోనథన్, తన పరిస్థితి ఏం బాగోలేదు, నువ్వు ఇలాంటి సమయంలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు. కానీ జోనథన్ లోని మాటల్ని ఇగ్నోర్ చేశాడు. ఎందుకంటే జోనథన్ కి ఇక్కడ లోని ఉండడం ఇష్టం లేదు. మరోవైపు విలర్స్ ఫ్యామిలీ విల్ ఫినరల్ కోసం వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అలాగే లోని జాయిస్ ని తీసుకుని గ్రేవ్ యార్డ్ కి వెళ్తున్నాడు. ఫినరల్ లో జెనిఫర్ విల్ కోసం ఏడుస్తుంది. జెనిఫర్ ని చూస్తూ డస్టిన్ నవ్వుతున్నాడు. బ్యాక్ టు ఫ్లాష్ బ్యాక్ సీన్. ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్ లో విల్ డ్రాయింగ్ చేస్తున్నాడు. మరోవైపు చీఫ్ కి మెలకువ వచ్చింది. చీఫ్ కి మెలకువ వచ్చిన వెంటనే తన ఇంట్లో సామాన్లని వెతుకుతున్నాడు. చీఫ్ కి తన ఇంట్లో ఒక బగ్ దొరికింది. ఈ బగ్ ద్వారా డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ చీఫ్ పైన నిఘా ఉంచాడు. మరోవైపు గ్రేవ్ యార్డ్ లో జోనథన్ అండ్ నాన్సీ ఆ మాస్టర్ కి సంబంధించిన కొన్ని క్లూస్ ని కనుగొన్నారు. ఈ క్లూస్ ప్రకారం స్టీవ్ యార్డ్ మరియు విల్ మిస్ అయిన ప్లేస్ అలాగే జోనథన్ ఇల్లు కూడా అన్ని దగ్గరలోనే ఉన్నాయి. ఈ క్లూ బట్టి ఈ మాన్స్టర్స్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేవని అర్థమైంది. జోనథన్ నాన్సీతో అంటున్నాడు విల్ మిస్ అయిన ప్లేస్ కి వెళ్లి ఈ రోజు చెక్ చేద్దాం. దీనికి నాన్సీ అంటుంది ఒకవేళ ఆ మాన్స్టర్ కనిపిస్తే ఏం చేయాలి. దీనికి జోనథన్ ఆ క్రియేచర్ ని చంపడానికి రివాల్వర్ ని తీసుకుంటున్నాడు. హాకింగ్ స్కూల్ లో ప్రిన్సిపల్ హీట్ కిట్ ని రిపేర్ చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వాళ్ళని పిలిపించాడు. మరోవైపు మైక్ మిస్టర్ క్లార్క్ ని కలవడానికి వచ్చాడు. మైక్ డార్క్ డైమెన్షన్ కి ఎలా వెళ్లాలని క్లార్క్ ని అడుగుతున్నాడు. థియరీ ప్రకారం మిస్టర్ క్లార్క్ ప్యారలల్ యూనివర్స్ గురించి వివరిస్తున్నాడు. కానీ డస్టిన్ ఈవిల్ డైమెన్షన్ వేల్ ఆఫ్ షాడోస్ గురించి అడుగుతున్నాడు. ఇది విన్న మిస్టర్ క్లార్క్ సర్కస్ లో రోప్ ట్రిక్ గురించి వీళ్ళందరికీ వివరిస్తున్నాడు. సర్కస్ లో రోప్ పైన ఒక మనిషి ముందుకు వెళ్ళగలుగుతాడు, అలాగే వెనుకకి వెళ్ళగలుగుతాడు. అలాగే ఈ ట్రిక్స్టర్ దగ్గర ఒక చీమ ఉందనుకోండి, ఈ చీమ కూడా ముందుకు వెళ్ళగలుగుతుంది, అలాగే వెనుకకి వెళ్ళగలుగుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ చీమ రోప్ కు కింద వైపు కూడా వెళ్ళగలుగుతుంది, ఎగ్జాక్ట్ గా అప్సైడ్ డౌన్ లాగా. ఇది విన్న డస్టిన్ డార్క్ డైమెన్షన్ లోకి ఎలా వెళ్లాలని అడుగుతున్నాడు. ఇది విన్న క్లార్క్ అంటున్నాడు దానికి చాలా ఎనర్జీ కావాల్సి ఉంటుంది. ఆ ఎనర్జీ స్పేస్ అండ్ టైమ్ ని మ్యానిపులేట్ చేసి ఒక డోర్ వేని ఓపెన్ చేస్తుంది. ఈ విధంగా మనం మరో డైమెన్షన్ లోకి ఎంటర్ అవ్వచ్చు. మరోవైపు చీఫ్ టీమేట్స్ తనని కలవడానికి తన ఇంటికొచ్చారు. చీఫ్ టీమేట్స్ తనతో అంటున్నారు ఎక్కడైతే విల్ మిస్ అయ్యాడో అదే చోటున మరో ఇద్దరు మిస్ అయ్యారు.
అలాగే ట్రూపర్స్ బార్బరా కార్ ఎక్కడుందో కనుగొన్నారు. మరోవైపు మైక్ ఎల్కి మిస్టర్ క్లాక్ చెప్పిందంతా వివరిస్తున్నాడు. ఇది వినగానే లూకస్ ఆ గేట్ గురించి ఎల్ని అడుగుతున్నాడు. కానీ ఎల్ తనకు ఆ గేట్ ఎక్కడుందో తెలియదని చెప్తుంది. మరోవైపు డస్టిన్ తన కంపస్ని చెక్ చేస్తున్నాడు. డస్టిన్ మైక్తో అంటున్నాడు, మైక్ ఇంట్లో ఎన్ని కంపస్లున్నాయో అవన్నీ బయటికి తీయు. కంపస్ నార్మల్లీ ఎర్త్ మ్యాగ్నెటిక్ పోల్ వైపు పాయింట్ చేస్తుంది, కానీ ఈ కంపస్లో ఏవి కూడా నార్త్ వైపు పాయింట్ చేయలేదు. కంపస్ డైరెక్షన్ మ్యాగ్నెట్ వల్ల చేంజ్ అవుతుంది. ఎటువైపు అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పవర్ ఎక్కువ ఉంటుందో అటువైపు ఈ కంపస్ పాయింట్ చేస్తుంది. మిస్టర్ క్లాక్ చెప్పిందని ప్రకారం ఈవిల్ డైమెన్షన్ గేట్కి మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఈ రీజన్ వల్ల ఈ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిస్టర్బ్ అవుతుంది. అంటే ఈ కంపస్ ద్వారా ఆ గేట్ ఎక్కడుందో కనుక్కోవచ్చు. మరోవైపు నాన్సీ ఆ మాన్స్టర్తో ఫైట్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తుంది. అలాగే జోనతన్ కూడా గన్ షూటింగ్ నేర్చుకుంటున్నాడు. అలాగే ఈ నలుగురు ఆ గేట్ని వెతకడానికి బయలుదేరారు. మరోవైపు చీఫ్ జాయిస్ ఇంటికి చేరుకున్నాడు. డస్టిన్ ఈ కంపస్ని ఫాలో అవుతూ వీళ్ళందరినీ తీసుకువెళ్తున్నాడు. కానీ ఏదో పవర్ ఈ కంపస్ని డిస్టర్బ్ చేస్తుంది. అంతలో లూకస్కి ఎల్ పైన అనుమానం వచ్చింది, ఎందుకంటే ఎల్ ఈరోజు కాస్త అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది. అలాగే ఎల్ తన పవర్స్ని యూజ్ చేసి ఈ కంపస్ డైరెక్షన్ని చేంజ్ చేస్తుందని లూకస్కి అర్థమైంది. మరోవైపు చీఫ్ జాయిస్ ఇంట్లో బగ్స్ని వెతుకుతున్నాడు. కానీ చీఫ్కి జాయిస్ ఇంట్లో బగ్స్ దొరకలేదు. చీఫ్ విల్కెస్కి దగ్గరలో ఉన్నాడు. ఈ రీజన్ వల్ల ఎవరో చీఫ్ ఇంట్లో మైక్రోఫోన్ని ఫిక్స్ చేశారు. కానీ ఎవరు ఫిక్స్ చేశారో చీఫ్కి తెలియట్లేదు. మరోవైపు ఎల్ తన పవర్స్ని యూజ్ చేసి డైరెక్షన్ని చేంజ్ చేయడం వల్ల మైక్కి మరియు లూకస్కి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత అక్కడి నుండి లూకస్ అండ్ ఎల్ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. మరోవైపు జోనతన్ ఒక గాయపడ్డ హీరోని చూశాడు. కానీ వెంటనే ఆ మాన్స్టర్ ఆ హీరోని అప్సైడ్ డౌన్లోకి తీసుకువెళ్ళింది. అలాగే నాన్సీ ఆ హీరోని ఫాలో అవుతూ అప్సైడ్ డౌన్లోకి వెళ్ళింది. వెల్ గాయస్, ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఫైనల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.